సుందర రామరెడ్డి గారు, ఒక టాపిక్ గురించి మీతో పాటు కూర్చొని డిస్కస్ చేయమని ఫ్రీక్వెంట్గా ఈ మధ్య మెయిల్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి నాకు. రాకేష్ జుంజున్వాలాకి సంబంధించి పోర్ట్ఫోలియో ఏ విధంగా ఉంటుంది, సో ట్రేడింగ్ పట్ల అతని స్ట్రాటజీస్ ఏ విధంగా ఉంటాయి, స్టాక్స్ పెరుగుతున్నప్పుడు రాకేష్ జుంజున్వాలా ఇన్వెస్ట్ చేస్తాడా లేదంటే ఆయన ఇన్వెస్ట్ చేశాక స్టాక్స్ పెరుగుతాయా అంటూ కూడా చాలామంది అడుగుతున్నారు. సో మన ప్రేక్షకులు కోరిక మేరకు ఈ టాపిక్కి సంబంధించి డీటెయిల్గా తెలియజేయగలరు. డెఫినెట్గా అండి, బిగ్ బుల్ అంటేనే రాకేష్ జుంజువాల్ అండి, అదొక వైబ్రేషన్. ఆయన అంటేనే ఒక ఇండియా మీద నమ్మకం. మోడీ లాంటి హై ప్రొఫైల్ సెలబ్రిటీస్ కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో మీటింగ్ కి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే ఆయన ఒక ట్రేడర్, ఒక ఇన్వెస్టర్, అంతమించి గేమ్ కాదు. బట్ స్టిల్ యూనో ఇండియా మీద అంత నమ్మకం ఉన్న అతిపెద్ద ఇన్వెస్టర్ గురించి మాట్లాడాలంటే రాకేష్ జుంజువాల. అందరూ మార్కెట్ పడిపోతుంది అటు ఇటు, ఎంత నెగిటివ్ యాటిట్యూడ్ లో ఉన్నా, ఎంత మార్కెట్ డ్రాప్ అవుతున్నా సరే, స్టిల్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫెయిత్ అన్ ఇండియన్ ఎకానమీ. 5,000 రూపీస్తో స్టార్ట్ చేసి కెరియర్ ని 30,000 crores తోటి, 30,000 crores వెల్త్ క్రియేట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ద జోక్, చిన్న విషయం కాదు. అందుకని అతను బిగ్ బుల్ అయ్యాడు. అందరు పెసిమిస్టిక్ లో ఉన్న టైంలో కూడా నేను స్టిల్ పాజిటివ్ యాటిట్యూడ్ అబౌట్ ది ఇండియా, ఇండియన్ గ్రోత్ స్టోరీ మీద నమ్మకం ఉందన్నాడు. అతను అనుకున్నట్టు అది నిరంతరం పోతూనే ఉంది. మార్కెట్ పడచ్చు టెంపరీగా, బట్ స్టిల్ ఈ మెయిల్ లాట్ ఆఫ్ మనీ. 30,000 crores, జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ వెల్త్ హీస్ క్రియేటెడ్. ఓకే, అతను ఎప్పుడు మార్కెట్ పెరుగుతుంది పడిన మార్కెట్ మీద ఫోకస్ చేయడం అండి. యాక్చువల్గా చాలా మంది అనుకుంటారు మార్కెట్ పెరుగుతుంది పెడతారు కాదు, మంచి బిజినెస్ మోడల్ అతనికి అర్థమైంది అనుకోండి ఆ బిజినెస్, అతను అగ్రెసివ్గా వెళ్తాడు. నగదున కన్సెషన్ తీసుకోవచ్చు, వాటి వైస్రాయ్ ఫ్లాప్ అయి ఉండొచ్చు. ఓకే, ఏ టు జెడ్ ఇన్ఫ్రాల్లో కూడా అతను ఫ్లాప్ అయి ఉండొచ్చు, జేపీ అసోసియేట్లో ఫ్లాప్ అయి ఉండొచ్చు. బట్ అతను ఇలా చిన్న చిన్న అమౌంట్స్ నథింగ్ ఆయనకి, ఎందుకంటే కంపేర్ టు రిస్క్ తీసుకుంటే. ఇప్పుడు ఏవియేషన్ ఇప్పుడు అందరు హాట్ టాపిక్ మాట్లాడుకుంటున్నారు టాటా సెంటర్ అయిన తర్వాత, బట్ అంతకు ముందే అతను రెడీ అయ్యాడు ఇన్వెస్ట్ చేయడానికి. అంటే ఏంటంటే జనాల పల్స్ ఎంతో ఎట్టుంది, మార్కెట్ స్ట్రెంగ్త్, ఫ్యూచర్లో వీళ్ళు ఏ సెక్టర్కి మూవ్ అవుతున్నారు అనే పల్స్ వాళ్ళ దగ్గర ఉంది ఆల్రెడీ. ఓకే, అతని దగ్గర ఆల్రెడీ ఉంది. అంతేకాని మార్కెట్ని చేంజ్ చేసే అలవాటు అతనికి లేదు. ఓకే, మనం టైటన్ చూసాం అనుకోండి, టైటన్ ఆల్మోస్ట్ ఈనో 30 రూపీస్ దగ్గర ఎంటర్ అయ్యాడు ఆయన. ఇప్పటికీ అది 30,000 కలిగి తర్వాత స్ప్లిట్ అయిన తర్వాత పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వెల్త్ క్రియేట్ ఇది పోర్ట్ఫోలియో అంటే టైటాన్ అండి. ఓకే, ఇప్పటికీ అతను ఉంచుకున్నాడు, పెరిగింది కదని చెప్పి అమ్మలేదు. అంటే అతను లాంగ్ టర్మ్ బుల్ అతను, లాంగ్ టర్మ్. ఓకే, కొన్ని ఫ్లాప్ అయి ఉండొచ్చు, కొన్ని హిట్ అయి ఉండొచ్చు, బట్ యావరేజ్ మీద చేసుకుంటే మాత్రం హీ మే లాట్ ఆఫ్ మనీ. ఈ ఇయర్ పర్టికులర్గా 85% మూవ్ అయింది ఇప్పటికైనా పోర్ట్ఫోలియో, 85% ఈ ఇయర్లో సచ్ బిగ్ పోర్ట్ఫోలియో 85% అంటే చూడండి ఎంత మూవ్ అవుతుంది. అది ఫుల్లీ డైవర్సిఫైడ్. ట్రెడిషనల్ గా గోల్డ్ టైటాన్ ఉంటే మోడర్న్ గేమింగ్ కంపెనీ నజారా టెక్నాలజీస్. ఓకే, అండ్ డెల్టా కార్ప్ ఆన్లైన్ గేమింగ్. అంటే ఎంత ట్రెడిషనల్ థింక్ చేస్తాడో అంత మోడర్న్ యూత్ పల్స్ ఆయన తెలుసు. అందుకని డైవర్సిఫై చేస్తున్నాడు. అండ్ స్పెషాలిటీ కెమికల్స్ వాటిలో మళ్ళీ ఫార్మాలో లుపిన్ అండ్ జుబ్లెంట్ కావచ్చు, ఇట్లా అన్నిటిలో అతను డైవర్సిఫై చేస్తున్నాడు. అండ్ ఫినాన్స్ లో ఫెడరల్ బ్యాంక్ కావచ్చు, ఓకే, ఇట్లా కరూరు వైశ్య బ్యాంకులో కావచ్చు. అంటే ప్రతి సెక్టర్లో ఆయన డైవర్సిఫై చేసుకుంటూ రిస్క్ తగ్గించుకుంటున్నాడు. అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఆయన, షార్ట్ టర్మ్లో ఏం జరుగుతుంది ఆయనకు అనవసరం. షార్ట్ టర్మ్లో అది హీరో అవచ్చు, జీరో ఉండొచ్చు, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఈజ్ గోయింగ్ టు మే లాట్ ఆఫ్ మనీ. ఓకే, సో అతను మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే అతని సైజుకి మన సైజుకి సంబంధం ఉండదు, అతని రిస్క్కి మన రిస్క్ సంబంధం ఉండదు. అతను ఒక సపోజ్ జేపీఎస్ జీరో అయిపోయినా పెద్ద పోర్ట్ఫోలియో సైజులో అది 0.2% అయి ఉండొచ్చు. హోటల్ వయసు ఫ్లాప్ అయినా సరే ఆయన టోటల్ పోర్ట్ఫోలియో నథింగ్ అయ్యి. సో అందుకని ఏంటంటే వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఒకటే, రిస్క్ కంట్రోల్ చేసుకుని అంటున్నారు. వాళ్ళ సైజుకి వాళ్ళ రిస్క్ వాళ్ళకు ఉంది, మీ సైజుకి మీ రిస్క్ ఉంది. అందుకని వేరే వాళ్ళు ఎవరైనా రాకేష్ జుంజువాల్ కావచ్చు, లేకపోతే కేడియా కావచ్చు, లేకపోతే డాలీ ఖన్నా కావచ్చు, ఇలాంటి ఫేమస్ ఇన్వెస్టర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దే డూ డైవర్సిఫైడ్ ద రిస్క్, డిఫరెంట్ సెక్టర్స్కి డైవర్సిఫై చేస్తారు వాళ్ళు. రెండోది గ్రోత్ మీద నమ్మకం అంతే. వాళ్ళు ఎప్పుడు బ్యాలెన్స్ షీట్ ఒకసారి చూసి పెట్టరు, సెక్టార్ ఏంటి, ఈ సెక్టార్ హాట్నెస్ ఎంత ఉంది, ఎక్స్పోర్ట్స్ ఎంత వస్తాయి, ఫ్యూచర్లో సెక్టార్ ఆపర్చునిటీ ఎందుకు క్రియేట్ చేయబోతున్నాయి, ఈ మేనేజ్మెంట్కి అంత టాలెంట్ ఉందా, ఈ గ్రోత్ని తీసుకునేంత టాలెంట్ ఉందా, గ్రోత్ని ప్రాఫిట్గా మార్చే అంత ఎఫిషియన్సీ ఉందా లేదా, ఇవి అనాలిసిస్ చేస్తారు తప్ప పెరుగుతుందని షార్ట్ టర్మ్ చూడరు వాళ్ళు. ఎందుకంటే షార్ట్ టర్మ్లో 100% పెరిగిన వాళ్ళు అమ్మరు. టైటాన్ ఉందండి, 30 రూపీస్ 30,000 దాకా ఉంచుకున్నాడంటే మనమైతే ఉంచుకోలేము బేసికల్గా. మనం ఎప్పుడైతే 100% పోయింది అనుకోండి, మై గాడ్ చాలా ఎక్కువని క్లోజ్ చేస్తాను. నేనైతే 5-10% దాకా క్లోజ్ చేస్తాను, అదే హార్డ్ కోర్ పొజిషన్ ట్రేడర్. సో పేషెన్స్ అనేది చాలా ముఖ్యం. యా, అది కన్విన్స్ అండి, ఆ బిజినెస్ మోడల్లో అతనికి ఉన్న గ్రిప్ అలాంటిది, అతనికి గ్రిప్ అలాంటిది.
అంటే ప్రతి ఇన్వెస్టర్ మీటింగ్ అటెండ్ అవుతాడు, మేనేజ్మెంట్ క్వశ్చన్ వేస్తూ ఉంటాడు. అంటే అతను ఒక ఇన్వెస్టర్ లాగా కాదు, కంపెనీ పార్ట్నర్ లాగా ఫీల్ అవుతున్నాడు ఆయన. ఓకే, మీరు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ లాగా ఉంటే కనుక అతని గురించి సెర్చ్ చేయండి, అతని ఇన్వెస్ట్మెంట్ మెథడాలని సెర్చ్ చేయండి, డెఫినెట్గా మీకు దొరుకుతుంది. మీకు అలాంటి బిజినెస్ మోడల్స్ మీకు దొరకాలి అనుకుంటే డాలీ కన్నా బ్లాగ్ ఒకటి ఉంటుందండి, ఫ్రీగా దొరుకుతుంది. బట్ ఓన్లీ స్మాల్ క్యాప్ కంపెనీస్ మాత్రమే. బట్ ఆ రీసెర్చ్ మెథడాలజీ మీకు అర్థమవుద్ది, అంటే వీళ్ళు ఎలా స్టాక్స్ పిక్ చేస్తారు అనే కాన్సెప్ట్ మీకు తెలియాలంటే ద బెస్ట్ యూ గో ఫర్ ఇన్ డాలీ కన్నా బ్లాగ్. ఫ్రీ యాక్సెస్ ఎవ్రీబడి, అండ్ ఇక్కడ అండర్స్టాండ్ హౌ దీస్ గైస్ ఆర్ పికింగ్ ద గుడ్ కంపెనీస్ అనమాట. వాళ్ళు కేవలం బిజినెస్ మోడల్ గురించి డిస్కస్ చేస్తారు, సెక్టర్ గురించి డిస్కస్ చేస్తారు. ఆ సెక్టర్ ఉన్న హాట్నెస్ని వీళ్ళు ప్రమోటర్ కనుక ఎన్కాష్ చేసుకెళ్తారా లేదా డిస్కస్ చేస్తారు, తద్వారా నీకు క్లూ ఇస్తారు. వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఒకటే అండి, జస్ట్ బిలీవ్ ఇండియన్ గ్రోత్ స్టోరీ. అండ్ బిజినెస్ మోడల్ కనుక మీకు అర్థమైతే కనుక దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుని వెళ్ళిపోయింది. అతను నిరంతరం యావరేజ్ చేస్తూ ఉంటాడు ఆయన కంపెనీలు అన్నింటిని కూడా, తక్కువ రేట్కి వచ్చిన ప్రతిసారి యావరేజ్ చేస్తూనే ఉంటాడు, నిరంతరం లాస్ మేకింగ్ కూడా తగ్గించుకుంటూ వస్తుంటాడు. సో హీరు పోర్ట్ఫోలియో షిఫ్ట్ చేస్తూనే ఉంటాడు. ఓకే, అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. ఊహించండి, అతను మీరు చూసారు లేదు మోడీ దగ్గర అతను విన్నాడు, ఆ డ్రెస్ చూస్తే మన కోటీల్లో 100 రూపాయలు డ్రెస్ లాగా ఉండేవి, అంత హై డిగ్నిఫై 30,000 crores సంపాదించుకునేది, ఎంత సింప్లిసిటీ అండి. మళ్ళీ లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. అండ్ అతనికున్న ఆస్తుల్లో 15,000 crores వేరే వాళ్ళు డొనేట్ చేస్తాను ప్రామిస్ చేశాడు ఆల్రెడీ, విన్నాను కరెక్ట్. అతను అంత చారిటీ కావచ్చు, ఆ ఫెయిత్, అన్డిటర్మైన్ ఫెయిత్ ఇండియన్ గ్రోత్ స్టోరీ మీద, మైండ్ బ్లోయింగ్. పెసిమిస్టిక్ డేస్ లో కూడా ఈ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇండియా హౌ టు గ్రో, ఆ పొలిటికల్ లీడర్ మీద ఉన్న అతను ఆ పేట్రియటిజం కావచ్చు, వాళ్ళ మీద నమ్మకం కావచ్చు, ఇండియన్ పబ్లిక్ మీద ఉన్న అతనికున్న నమ్మకం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, హీ బిలీవ్డ్ ఎ లాట్. అండ్ టోటల్ మనీ మొత్తాన్ని ఒకే ఎస్ క్లాస్ లో పెట్టనేది మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ అంతే. రెండో థాట్స్ ఏం లేవు అండి, ఈ హేట్ ఇట్ ఆర్ లవ్ ఇట్ హీస్ బుక్ బుల్ అంతే. ఓకే, డైవర్సిఫికేషన్ ఇంపార్టెంట్ అండి. మనం నేర్చుకోవాల్సింది అంటే డైవర్సిఫికేషన్. పక్క ట్రెడిషనల్ గా ఉన్న గోల్డ్ బిజినెస్ టైటన్ దగ్గర నుంచి నజారా టెక్నాలజీస్ మోడర్న్ డెల్టా కార్ప్ వరకు కూడా, ఐటీ దగ్గర నుంచి అండ్ ఫినాన్స్ వరకు కూడా, ఆ డైవర్సిఫికేషన్ కావచ్చు, దాని మీద కంట్రోల్ కావచ్చు. అయితే అంటే సుందరరామ రెడ్డి గారు ఇప్పటి వరకు రాకేష్ జున్జున్వాలా బిజినెస్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుందో కూడా చెప్పారు. అయితే ఆయనకి సంబంధించిన టాప్ హోల్డింగ్స్ ఏముంటాయి, సో దాని గురించి కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతున్నారు మన వాళ్ళు. సో ఎన్సీసీలో 12% దాకా ఉందండి స్టేక్ అతనిది. ఓకే, అండ్ రీసెంట్ నజారా టెక్నాలజీస్లో కూడా 12% దాకా ఉంది. అండ్ ఆప్టెక్లో లీడింగ్ ఇన్వెస్టర్ ఆయనే దాంతోపాటు. అండ్ లుపిన్లో 4% దాకా ఉంది. ఓకే, అండ్ టైటన్లో ఇంకా 4% ఉంచుకున్నాడు. అండ్ మనం చూస్తే బిల్ కేర్లో ఆల్మోస్ట్ 8% ఉంది. అండ్ ర్యాలీస్ ఇండియాలో 8%, అండ్ జియోజిత్ ఫైనాన్స్లో 7%, డెల్టా కార్ప్లో 7% ఉంది. అండ్ సో మెనీ కంపెనీస్లో ఉన్నాయండి, బట్ యూనో క్రిసిల్లో కావచ్చు, అరవింద ఫార్మాలో కావచ్చు, ఎంసీఎక్స్లో కావచ్చు, టైటన్ లా కావచ్చు, స్టిల్ హోల్డింగ్ 4%. రఫ్ గా మోర్ దెన్ 30 కంపెనీస్ లో అతనికి మోర్ దెన్ 2-7% దాకా ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరామ రెడ్డి గారు. ఎప్పటి నుంచో మా ఆడియన్స్ అడుగుతున్న ఒక మంచి టాపిక్ గురించి ఇవాళ ఈ సందర్భంగా డీటెయిల్ గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.